హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీకి సంబంధించి ఎగ్జామ్ అనేది ఏ విధంగా పెడతారో, అదేవిధంగా ఎగ్జామ్ ప్రొబిషన్ పీరియడ్కి సంబంధించి ఎగ్జామ్ అయితే కంపల్సరీ రాయాలని తెలియజేశారు. దానికి సంబంధించి పూర్తి వివరాలని కూడా ఈ వీడియోలో రావడం జరిగింది, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం ఫాలో అవుతున్నాను. సచివాలయ ఉద్యోగుల్లో పరీక్షల గుబులు. నేడు సీఎంఓలో ఉన్నత స్థాయి సమావేశం. ప్రొబేషన్ ఖరారుకు పరీక్షలపై స్పష్టత వచ్చే అవకాశం. ప్రొబేషన్ ఖరారు చేసేందుకు పరీక్షలు నిర్వహిస్తారా? ఎన్ని పరీక్షలు పెడతారు? రాయకపోతే ఏమవుతుంది? రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరిలో ప్రస్తుతం ఇవే ప్రశ్నలు. వీటిపై ఉద్యోగ సంఘాల నాయకులు రోజుకో రకంగా ప్రకటనలు చేయడంతో ఉద్యోగుల ఆందోళన మరింత పెరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ వార్డు సచివాలయాల్లో 1.21 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 2021 అక్టోబర్2 నాటికి 2 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేసిన వారి ప్రొబేషన్ ఖరారు చేసి శాశ్వత ఉద్యోగులుగా పరిగణించాలి. ఇందుకోసం క్రెడిట్ బేస్డ్ అసెస్మెంట్ సిస్టమ్, సిబిఎస్ఏ పేరుతో పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయ శాఖ సన్నాహాలు చేస్తుంది. సంబంధిత ఉద్యోగులకు శాఖాపరమైన అంశాలపై ఉన్న అవగాహనను తెలుసుకునేందుకు మరో పరీక్ష నిర్వహించనున్నారు. 100 మార్కులకు 2 పరీక్షలు నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రొబేషన్ ఖరారు చేస్తారన్న ప్రచారంపై ఉద్యోగులు ఆందోళన అయితే చెందుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అధికారుల సమాలోచనలు, దీనికి సంబంధించి అధికారులు అయితే ఆలోచన అయితే చేస్తున్నారన్నమాట, ఏ విధంగా ఇవ్వాలి ఏంటి అనేది. 2 దశల్లో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించాలని గ్రామ వార్డు సచివాలయ శాఖ మొదట ప్రతిపాదించింది. దీనిపై ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం కావడంతో పునఃపరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశంపై సీఎం కార్యాలయం అధికారులతో సచివాలయ శాఖ అధికారులు కూడా మంగళవారం సమావేశం అవుతున్నారు. అంటే ఈరోజు ప్రొబేషన్ ఖరారు చేసేందుకు 1 పరీక్ష సరిపోతుందా, 2 పరీక్షలు నిర్వహించాలా అనే అంశంపై కూడా భేటీలు అయితే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక వాలంటీర్లకు వారంలో 3 సార్లు బయోమెట్రిక్ హాజరు. గ్రామ వార్డు సచివాలయాలకు అనుబంధంగా పనిచేస్తున్న వాలంటీర్లకు వారంలో 3 రోజుల పాటు ఇక్కడ సోమ బుధ శుక్రవారాల్లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి కానుంది. ఇప్పటికే ఉన్న ఈ నిబంధనలు 1 ఆగస్టు నుంచి ఖచ్చితంగా అమలు చేయనున్నారు. ఈ మేరకు సంయుక్త కలెక్టర్లు సచివాలయానికి సంబంధించి పర్యవేక్షించే అధికారులు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట. బయోమెట్రిక్ హాజరు ఆధారంగానే గౌరవ వేతనం కూడా లెక్కించి చెల్లించనున్నారు. శాఖాపరమైన పరీక్షలు సహజమే. గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగులకు ప్రొబేషన్ పూర్తవుతుందన్న వారిని క్రమబద్ధీకరించేందుకు శాఖాపరమైన పరీక్ష అనేది సహజంగా నిర్వహించేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తమకు కూడా ఇలాంటి పరీక్ష ఉంటాయని ఐఏఎస్ అధికారులే చెప్పారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు అర్హత పరీక్షపై నెలకొన్న గందరగోళంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన 5 విధంగా స్పందించారన్నమాట. ఈ శాఖాపరమైన పరీక్షలో అర్హత సాధించినంత మాత్రాన సచివాలయ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే అర్హత సాధించకపోతే ఉద్యోగులుగా పోవు, అంటే అర్హత సాధించకపోతే. ఈ పరీక్షలపై అపోహలు ఎందుకొచ్చాయో అర్థం కావటం లేదు. సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చింది ముఖ్యమంత్రి జగన్. వాటిలో ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఎలా కల్పించాలనేది ఆయన ఆలోచిస్తున్నారని చెప్పేసి ఈయన క్లియర్గా తెలియజేశారు. అంటే ఫెయిల్ అయిపోయినా కూడా ప్రాబ్లం అయితే ఏమీ లేదు, మీరు కంగారు పడే పని ఏమీ లేదని చెప్పేసి క్లియర్గా తెలియజేయడం అయితే జరుగుతుంది. ఈరోజు సమావేశం అయితే చేస్తున్నారు. ఇక ఈరోజు ఉన్నత స్థాయి సమావేశం అయితే జరుగుతుంది సీఎంఓ ఆఫీసులో. దీనికి సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే మీకు వీడియో రూపంలో అందిస్తాను, ఫాలో అవుతుండండి. ఇక వాలంటీర్లకు సంబంధించి చూసినట్లయితే వారంలో 3 రోజులు కంపల్సరీ 90 వేస్తేనే జీతాలు అన్నమాట ఇక్కడ నుంచి. సో మొత్తం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం ఫాలో అవుతున్నాను.